మరి కాలంలో కలిసిపోతున్నారు. ఏ రోగం వచ్చింది? ఆ ఊరి మీద చదివి ఊరి మీద చదివి ఇవన్నీ నేను వింటున్నానా, నవ్వుకుంటాను నేను. ఎవరు ఏం చెప్పినా నవ్వుకుంటాను, లోపలికి నవ్వుకుంటాం. మనం కాలాతీతం, గుణాలకు అతీతం. తమోగుణం, సత్వగుణం, రజోగుణం, ఆ మూడు గుణాలకు అతీతలం మనం. అన్ని రూపాలు నేనైనప్పుడు నేనే అంత అయినప్పుడు రూపాతీతులం కదా, కాలాతీతులం కాదా, గుణాతీతులం కాదా, నేను అనాదినే కాదా. అనాది ఏంటంటే ఇది గుర్తొచ్చు నవ్వుకున్నాను. అనగా అర్థము అనర్థము అని లేకుండా అంతటా తానే ఉందని బ్రహ్మాన్ని మరి అనాది అను. బ్రహ్మాన్నే అనాది అను. సర్వం వ్యాపించున్నాడు, అనాది ఎప్పుడూ ఉన్నాడు. ఆమెదేవి కొన్ని 5 నిమిషాల్లోని బ్రహ్మ రాయించిన వాడు. అనగా అనేకముగా ఆనందముగా ప్రశాంతముగా ఉండున్నది బ్రహ్మము. అనేకముగా సృష్టి యావత్తు ఉండున్నది. అది ఎలా ఉంది? ఆనందముగా ప్రశాంతముగా ప్రశాంతంగా ఆనందంగా కరుణ వస్తుంది. దీనికి ఏం భయం? దానికేంటి రంగు అసలు నిరాకారం? దానికేం పనేమి పట మనం అంటే అలసిపోయి ఉంటాం దేహాల నుంచి. మరి అటువంటి బ్రహ్మ అనాది కదా. బ్రహ్మ అనాది. నువ్వు పుట్టకముందు తరతరాల నుండి ఉంది, ఇప్పుడు ఉంది, ఆ తర్వాత ఉంటుంది. దీని గురించి మనం వ్యాఖ్యానం చేసుకుని దీని గురించి ఆలోచించుకోవటం మానేసి చచ్చిపోయిన వాడు కూడా ఇప్పుడు ఉన్నవాడు కూడా రాబోయేవాడు ఈ సోది చెప్పుకుంటే మీరు కాలాతీతులు ఎప్పుడవుతారు, రూపాతీతులు ఎప్పుడవుతారు, గుణాతీతులు ఎప్పుడవుతారు. అనాది 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 అనాథాశ్రమాలు అంటే పెద్ద నవ్వు. మనం అనాథులు అంటే ఇప్పుడు అర్థమైందా? మనం అనాథులమే కదా. ఒకరికొకరు భార్య భర్త పిల్లలు ఎవరికైనా ఏదైనా ఉందా? ఈ కరోనా వచ్చాక ఎవడింటాడు? పడను ఎవడగొడవ లేదు. బంధువులు అందరూ ఏమైపోయారు? 3 నెలల నుంచి ఒకరింకొకరు ఎత్తుకెళ్ళలేదు. మార్పు చెంది అన్నీ ప్రేణపై ఉండి జాగ్రత్తగా ఉన్నారు. ఇంకోటి అయితే చచ్చినా ఉండదు.